అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పామిస్ట్రీ ఎక్స్పర్ట్ వైవిఎస్ గిర్రావు గారు మనతో ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, కొంతమంది వేరే చేతుల్లో మోసపోతూ ఉంటారు, డబ్బు పరంగా కానీ లేదా నమ్మకం పరంగా కానీ మోసపోతూ ఉంటారు. ఫ్యూచర్లో మోసపోతున్నాం అని చెప్పి హస్తరేఖల ద్వారా మనం గుర్తించవచ్చా? అసలు ఈ మోసాలకు సంబంధించి ప్రత్యేకంగా మన చేతులు ఎటువంటి రేఖలు ఏమన్నా ఉంటుందంటారా? మనం మోసపోవటం మీన్స్ ఏంటంటే ఫెయిత్ చేస్తే. ఫెయిత్ చేయటం వల్ల ఏంటంటే, ఒకటేమో తెలిసి డబ్బులు ఇవ్వటం నమ్మకంతో, నాకు బాగా కావాల్సిన వాడిని. రెండోది ఏంటంటే క్యాజువల్గా మొహమాటంతో ఇష్యూరిటీస్ సంతకాలు పెట్టడం. అది అలా మోసపోయే అవకాశం ఉందా లేదని హస్తంలో మీకు జనరల్గా చూసినప్పుడు ఏంటంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లాస్గా. చాలా పర్ఫెక్ట్గా ఇది హస్తాముద్రికం డిసైడ్ చేస్తుంది. ఇది మీకు చాలామంది ఏంటంటే, ఈ రేఖ ఉంటుంది కదా, మనకి ధన రేఖ అంటారు కదా, ధన రేఖ, ఫేట్ లేను, ఇవి ఈ రేఖ ఏదైనా సరే, ఈ రేఖ ఇలా ఉన్నప్పుడు ఈ రేఖ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. ఈ వెళ్ళే క్రమంలో మీకు ఈ లైన్ని ఏమంటారంటే, దాన్ని మస్తిష్క రేఖ అంటారు, అడలైన్ని. ఈ లైన్ని హృదయ రేఖ అంటారు. ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మానవ శరీరంలో శిరస్సు పైన ఉంటుంది, హృదయం కింద ఉంటుంది. కానీ హస్త సాముద్రికంలో హృదయ రేఖ పైన ఉంటుంది, హార్ట్ పైన ఉంటుంది, హెడ్ కింద ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు రేఖల మధ్య ఈ ఏదైతే ఫేట్ లైన్ అన్నారో, ఏదైతే అదృష్ట రేఖ అన్నారో, ఏదైతే భాగ్య రేఖ అన్నారో, ఈ భాగ్య రేఖ ఏమవుతుందంటే అలా వస్తుంది. అంటే మీకు రేఖ ఇలా వస్తూ వస్తూ, అంటే ఇదో పెద్ద అడ్డరేఖ, ఇదో పెద్ద అడ్డరేఖ అనుకుని ఈ మధ్యలో ఈ రేఖ ఇలా కట్ అవుతుంది. లేదా ఈ భాగ్యరేఖ నుండి ఈ భాగ్యరేఖ ఇలా ఉన్నప్పుడు ఈ మధ్యలో ఈ లైన్ ఇలా వచ్చి ఈ లైన్ ఇలా వస్తుంది. ఇది కట్టు కింద, ఇది కట్టు కింద తీసుకుంటాం మేము సాముద్రిక శాస్త్రం ప్రకారం. దీన్ని కట్టు కింద తీసుకుంటాం అంటే ఇక్కడ దాకా వచ్చి, పై కింద నుంచి ఇక్కడ దాకా వచ్చి ఆగి ఇక్కడ నుంచి వేరే రేఖ వస్తుంది. అది కట్ కింద తీసుకుంటాము. వస్తూ వస్తున్న రేఖ మధ్యలో గ్యాప్ వస్తుంది. సో చిన్నదైనా పెద్దదైనా పక్కకు వెళ్ళినా కూడా కట్టు కట్టే, కట్టు కట్టే. అలా కట్ అయిన వాళ్ళకి, వాళ్ళు తెలుసో తెలియకో ఎవరికైనా షూరిటీ పెట్టినా, వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇవ్వటం జరిగినా, వాళ్ళు షూరిటీ పెడితే వీళ్ళే కట్టుకోవాలి. అంటే మీకు చెప్పేదా, కట్టగలిగిన వాడికి కూడా అండర్లైన్ చేసుకోవాలి. అంటే వాడికి 1 లక్ష రూపాయలు 2 లక్షలు జీతం వస్తుంది. వాడు అంతా కలిపితే 10 లక్షలకో 20 లక్షలకో లోన్ తీసుకున్నాడు. అంటే మహా కట్టకడితే నెలకు 40,000 50,000 కట్టాలి. ఈ షూరిటీ పెట్టిన వాడి యోగం వల్ల ఏంటంటే, వాడికి కట్ట బుద్ధి కాదు, కట్టగల కెపాసిటీ వాడికి ఉంటుంది. బతికిచ్చేస్తాడు, బతికిచ్చేసి వీడికి నోటీస్, షూరిటీ పెట్టిన వాడికి నోటీస్ వచ్చేదాకా పరిస్థితి వస్తుంది. అలాగే వాడికి అనవసరంగా అనుకోకుండా లాస్ వచ్చింది ఏంటంటే, అంటే వీడి వల్ల వాడికి లాస్ వస్తుందని కాదు, వీడికి ఆ యోగం ఉంటే. ఇప్పుడు మీకు పెద్దానికి ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ చెప్పేది ఏంటంటే, వాడు కట్టలేని పరిస్థితి బద్ధకాన్ని రావటం కానీ, అప్పటిదాకా బాగుంది వాడికి, అనుకోకుండా లాస్కి రావటం కానీ జరిగే వాడికి, వాడి దగ్గరికి వీడు వెళ్ళి పెడతాడు. అంటే వీడికి జీవన రేఖ కట్ అయిపోయిన, అదే సినిమాలో చూపించారు మనకి, అందరికీ అక్కడ 5-6 ముందు అందరికీ జీవన రేఖ కట్ అయి ఉంటుంది, గబగబా ట్రైన్ దిగేస్తాడు వాడు. కారణం ఏంటంటే, వీళ్ళందరూ రేఖ వల్ల ట్రైన్కి యాక్సిడెంట్ కాదు, ట్రైన్కి యాక్సిడెంట్ అయిన ట్రైన్లో కరెక్ట్గా వీళ్ళందరూ ఎక్కుతారు. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. అలాగే వీడు షూరిటీ పెట్టడం వల్ల వాడికి లాస్ రాదు, వాడికి భవిష్యత్తులో లాస్ అయ్యి ఎవరికైతే యోగం ఉంటుందో, ఎవరైతే కట్టలేని పరిస్థితి వస్తుందో, కరెక్ట్గా అప్పుడు ఇటువంటి రేఖ ఉన్నవాడు వాడికి అటాచ్ అవుతాడు. మొన్న 10 మందిలో కానీ 20 మందిలో కానీ వీడు అటాచ్ అవుతాడు. సార్, రేఖ స్వభావం అది, ఎవరికైతే నష్టం జరుగుతుందో తీసుకెళ్ళి అక్కడ అట్రాక్షన్ అక్కడ అలా ఉంటుంది అంటారు. అందుకని దీంట్లో ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, మీ భార్యకి కానీ భర్తకి కానీ పిల్లలకు కానీ ఈ రెండు అడ్డరేఖల మధ్య కనుక జీవన రేఖ ఇలా కానీ ఇలా కానీ కట్ అయితే, వాళ్ళు చేయాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, వాళ్ళు ముందు చూసుకుని అటువంటి ష్యూరిటీస్ పెట్టకుండా ఉంటాం కానీ, డబ్బులు ఎవరికి ఇవ్వకుండా ఉంటాం కానీ వాళ్ళు ముందు ఆపుకోవాలి. అది వాళ్ళకి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం. అర్థమైందా? ఎందుకంటే ఇచ్చారంటే అదేదో మీరు మామూలుగా చెప్పినట్టుగా 50,000 100,000 30,000 కాదు. ఇప్పుడున్న క్యాలిక్యులేషన్ ప్రకారం పెడితే 1,500,000 4,00,000 3,00,000 పైన డ్యామేజ్ అవుతుంది వాడికి.
ఖచ్చితంగా ఈ రేఖ కనుక కట్ అయింది అంటే ఆ డ్యామ్ షూర్గా చూసుకోవచ్చు వాళ్ళు. వాళ్ళు మినిమం 3-4 lakhs అబో వాళ్ళకి ఇది పడుతుంది, డెమరేజ్ పడుతుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. దానికి మనం ఏం చేయాలంటే సహజంగా ఇప్పుడు మన పిల్లవాడికి ఉందనుకోండి, వాడికి ముందు చెప్పి నాయన ఇలా ఉంది సిస్టము, ఇలా ముందుకు వెళ్ళబాక, అంటే సైక్లోన్ అంటున్నారు నాన్న, జర్నీలు అది బండి మీద అది పెట్టుకోబాక అని మనం ఎలా చెప్తామో. ఊళ్ళో గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు, ఏదో అంతా 144 పెట్టారు నాన్న, పిల్లలు బయటికి వెళ్ళబాక అని చక్కగా ఇంట్లో కూర్చొని ఈరోజు టీవీ చూడండి అలా చెప్తాము. దీన్ని అలా ఉపయోగించుకోండి. సాముద్రికాన్ని ఏంటంటే చాదస్తంగా వాడద్దు. ఇట్ ఈజ్ ఎ సైన్స్. సైన్స్ని ఏంటంటే ఓహో దానికి ఇండికేషన్ వచ్చినప్పుడు ఏంటి దానికి అనుగుణంగా నచ్చు. దానికి ఏం చేయాలంటే ఇప్పుడు మీరు భార్య ఉంది, ఒక భర్తకి అలా చేతిలో ఉంటుంది, ఎవరో వస్తారు గబుక్కుని వచ్చి ఏమండి అన్నయ్య గారు కొంచెం షూరిటీ పెట్టండి అంటారు. అరే తమ్ముడు షూరిటీ పెట్టరాని అక్కయ్య వస్తుంది, లేకపోతే అత్తగారు వస్తుంది, లేకపోతే వదిన వస్తుంది. రాగానే పెట్టేటప్పుడు ఈవిడ వెంటనే కంట్రోల్ చేయాలి. ఏమనుకోకండి, ఒకసారి మాట్లాడుకొని చెప్తాము అని చెప్పండి. చెప్పి ఏమండి మీకు ఇట్లా రేఖ బాగాలేదు కదా, మీరు వద్దులేండి, సారీ చెప్పండి, తప్పు లేదని. ఎందుకంటే సారీతో పోయేదానికి 5-6 lakhs పట్టం వేస్ట్. లేదు వాళ్ళు మనకి అన్ని సన్నిహితులు కావాల్సిన వాళ్ళు అనుకున్నప్పుడు ఏంటంటే మనం చెప్పాల్సిన ప్రధాన అమ్మాయి నేను వేరే పని ఉంది నాకు క్యాంప్ వెళ్తున్నాను, నీకు సంతకమే కదా కావాలి, మా వాడున్నాడు మా పెద్దవాడున్నాడు వాడు పెడతాడు శుభ్రంగా, లేదా వదినికి చక్కగా అమ్మాయికి అకౌంట్ ఉంది అక్కడికి వచ్చి పెడుతుంది అని మనం డైవర్ట్ చేయాలి. చేసినప్పుడు ఏంటంటే అది మనం దాంట్లోంచి ఎస్కేప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ చెడగొట్టుకోమని చెప్పట్లే నేను, బట్ మనకి ఆ రేఖలో ఉన్నప్పుడు మనకు ఆ యోగం జరుగుతుంది కాబట్టి మనం అలా జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి ఒకటి ఒక 5-6 lakhs లాస్ నుంచి కాపాడటానికి అసమద్రికం ఉపయోగపడాలి. అంతేగాని నీకు ఏదో రేఖ ఇలా ఉంది గిలి పెట్టేసి వాడి చేత హోమాలు చేయించి లేదా చెప్పాలి అంటే నేను అనకూడదు. అంటే వాడికి గిలి పెట్టి వాడిని ఎన్కాష్ చేసుకోవడం కాకుండా అబ్బాయి నీకు ఇది ఉంది సో నువ్వు ఇటు వెళ్తే ఇబ్బంది పడతావు కాబట్టి నువ్వు అది వెళ్ళకుండా ఉంటే మంచిది అని చెప్పేటువంటిది సైన్స్. సైన్స్ అంటే మనకి ప్రొటెక్ట్ చేయాలి లైఫ్లో, అలా ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగించుకోండి జ్యోతిష శాస్త్రాన్ని. శాస్త్రం మీన్స్ సైన్స్. సైన్స్ని మనకి నిన్న చెప్పాను కదా 144 సెక్షన్ ముందు తెలిసింది, లేకపోతే సైక్లోన్ వస్తుందని తెలిసింది, లేకపోతే ఫ్లడ్స్ వస్తాయని తెలిసింది, లేకపోతే ఎండలు విపరీతం కాస్తాయని తెలిసింది, తెలిసింది దానికి కావాల్సిన, లేకపోతే బలానా వైరల్ ఫీవర్ వస్తుందని తెలిసింది. ఈ సైన్స్ని ఏం చేయాలంటే అమ్మో వైరల్ ఫీవర్ వస్తుంది భయపెట్టి భయాందోళన గురి చేసి వీడి చేత హోమాలు చేస్తే అబౌతుంది. సైన్స్ని ఆ ఇండికేషన్ని ప్రాపర్గా తీసుకుని ప్రాపర్గా రియాక్ట్ అయ్యి దాంట్లో సేవ్ చేయడానికి ఉపయోగపడండి. ఆల్రెడీ లాస్ అయి ఉంటే మీకు ఒకవేళ మీరు మీకు ఏమైనా కట్ అయ్యి ఉంటే ఒకసారి చూసుకోండి మీ లైఫ్లో, అక్కడ మీ బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఖచ్చితంగా పెద్ద మొత్తంలోనే లాస్ అయి ఉంటారు. ఆ లాస్ అయి ఉంటే ఈసారి నుంచి జాగ్రత్త పడండి. లాస్ కాకపోతే మటుకు బాబు ఇది చెప్పండి. సో ఈసారి నుంచి ఎవరన్నా డబ్బులు ఇచ్చే ముందు కట్ అయిందో లేదో చూసుకోవడం బెటర్ అంటారా? బెటర్. నేను పుల్లోట్లో తలబెట్టే చూస్తాను కొరుకుతుందా లేదా అంటే మనం చెప్పలేం, బట్ కొరుగుతుందని 10 మంది చెప్పినప్పుడు దాన్ని ఫాలో అవ్వడం బెటర్. ఎందుకంటే పక్క వాళ్ళని చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది కరెక్టే కదండి. అది చాలామంది అతి మంచితనంతో డబ్బులు సహాయం చేస్తూ ఉంటారు, తిరిగి రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి మీ అనాలిసిస్ ఎంతగానో ఉపయోగపడుతుంది గురుగారు. చేతి రేఖల ద్వారా ఫ్యూచర్లో మోసపోతామా లేదా అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. చాలా సంతోషం.